ఇదిగోరా గుడ్లు ఈ ఉడకబెట్టాను ఉడకబెట్టిన గుడ్లు అనమాట అక్కడ బల్ల చాకుని ఆ బల్ల తీసుకో ఇప్పుడు ఈ గుడ్లని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలిరా అదేందా ఉడకబెట్టినాయి కదా ఏదే మనం మామూలు గుడ్లతో చేసాం అనుకో ఉడకబెట్టకుండా అది చేస్తే అది మనం పొరట పోసుకుంటాం కదా బుజ్జి బుజ్జి ఎగ్ బుజ్జి అంటాం అలా అయిపోద్ది అది వేరే టేస్ట్ ఇది మనం ముక్కలు కట్ చేసి కీమా కింద చేస్తుంటే ఇది ఇది వేరే మంచి టేస్ట్ వద్ది అనమాట అదేందా ఇదో కట్ చేయి చిన్న ముక్కల కింద చిన్న ముక్కల కింద కట్ చేయి రైట్ దా ఆ గిన్నె తీసుకో పెట్ట ఇప్పుడు ఇగో ఆయిల్ పోయి ముందు జీలకర్ర వేపు పచ్చిమిర్చి ఇదిగో ఉల్లిపాయ ముక్కలు కలుపు ఇందులోనే కొంచెం ఉప్పు వేసేద్దాం ఇందులో పసుపు వేసేద్దాం రా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఏపు బాగేపు బొమ్మక్కింది ఇప్పుడు ఇందులో ఇగరా పటానీలు ఇది తర్వాత టమాటా తర్వాత ఇదిగో కారం అలాగే ధనియాల పొడి బాగా కలిపి చెప్తాను మూత పెట్టు ఒక 2 నిమిషాలు అలా మగ్గిద్దాం మూతి మగ్గిపోయిందిరా ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసామనుకో బాగా టమాటా అని బటానీ ఉడికి నూనె పైకి తేలుతుంది ఒక 2 నిమిషాలు మూతట్టు అది ఉడికిపోయింది టమాటా వేసేద్దాం చూసా నూనె చూడు ఎలాగ వచ్చిందో బయట నూనె బంద్ అవసరం వచ్చింది వేసేద్దామా రైట్ వేసే ఇప్పుడు అక్కడ మసాలా పొడి ఉంటుంది చూడు కొత్తిమీరని ఇది గరం మసాలా మీరు ఏనా ఇంకా చురై జల్ కొన్ని నీళ్ళు వద్దాం కాక పొడిగట్టి మూత పెట్టు కోడిగుడ్డు కీమా రెడీ రెడీ ఆ గిన్నె తీసుకో కీమా ఆ గిన్నె తీసుకో రైట్ ముందు వల్ల ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి బఠానీలు టమాటాలు కారం ధనియాల పొడి వేసి మంచిగా వేయించి నీళ్లు పోసి మగ్గించాలి ఇక లాస్ట్ కన్నా ఉడికించిన కోడిగుడ్డు గరం మసాలా కొత్తిమీర నీళ్లు పోసి మంచిగా కలుపుకుంటే కోడిగుడ్డు కీమా రెడీ